మందికి కోడి కూతతో మెలకువ వస్తుంది, ఇంకొంతమందికి అలారం మోగితే మెలకువ వస్తుంది, మరికొంతమందికి పాలవాడు తలుపు తడితే మెలకువ వస్తుంది. అయితే మేకపాటి మాలాద్రినాడి కుటుంబాన్ని ప్రతిరోజు గోమాత నిద్ర లేపుతుంది. హైందవ సాంప్రదాయంలో అష్టలక్ష్మి ప్రతిరూపమైన గోమాత నిద్ర లేపే ఆ కుటుంబం ఎంత అదృష్టం చేసుకుందో, ఎన్ని జన్మల పుణ్యఫలాన్ని మూట కట్టుకుందో గానీ నిద్ర లేయడమే గోమాత దర్శనంతో ఆ కుటుంబం పునీతమైంది. ఇది ప్రతిరోజు జరిగే దినచర్య. ఉదయగిరి సమీపంలోని శ్రీ వెంగమాంబ సన్నిధానమైన నరవాడ గ్రామంలో మేకపాటి మాలాద్రి నాయుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆవును తీసుకొచ్చి పోషించారు. ఆ ఒక్క ఆవుతో దాదాపుగా 60-70 ఆవుల సంతానంగా మారి చుట్టుపక్క గ్రామాలలో అడిగిన వారికి ఆవులను దానం చేశారు. ప్రస్తుతానికి ఆయన దగ్గర 20 ఆవులు మాత్రమే ఉన్నాయి. మేకపాటి మాలాద్రి నాయుడు దంపతులు రోజువారీ దినచర్యలో భాగంగా ఆవులు తలుపు తట్టడం, వారు తలుపు తీయగానే ఎదురుగా అంబా అని అరుస్తూ అవి కనిపించడం పరిపాటి. లేవగానే వారి దినచర్యలో భాగంగా వాటికి బెల్లంతో కూడిన అన్నం తినిపించడం, వాటిని కన్న బిడ్డల్లా చూసుకుంటున్న మాలాద్రి నాయుడు దంపతులను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభినందిస్తుంటారు. పుణ్యక్షేత్రమైన నరవాడ వెంగమాంబ సన్నిధిలో ఈ ఆవులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. తన జీవితంలో కుటుంబ సభ్యుల మాదిరిగా మారిపోయిన ఈ ఆవుల గురించి మాలాద్రి నాయుడు మాట్లాడుతూ, మా ప్రశాంతతకి ఈ ఆవులే కారణమని ఆయన చెప్తున్నారు. ఆవులను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేమని ఆయన చెప్పారు. ఇది కాంగ్రెస్ జాతి గుజరాత్ ఇంజక్షన్ తెప్పించారా నుంచి ఈ ఆవుకేనా పుట్టింది? అది తుంచులలో కొన్న 40 పెట్టి నా దగ్గర వచ్చి మూడెత్తలేదు. నాన్న 4 మూడెత్తలు కూడా పేదవాళ్ళు. ఇది ఫస్ట్, రెండోది వేరే వాళ్ళకి ఇచ్చేది, మూడోది ఎక్కడ నుంచి తెప్పించారు ఇది? ఇది మరిపాడు మండలం చుంచులూరు నుంచి. చుంచులూరు దగ్గర ఈ గుజరాత్ జాతి. ఏంది
रा